చేసుకొని బతికే లైఫ్ సాఫీగా సాగి అదే లాజిక్ ఎక్కువైనా లైఫ్లో ఎమోషన్ ఎక్కువైనా బతకడం చాలా కష్టం. మనం బతకడమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బతకడం. అలాంటి సినిమా సిద్ధార్థ రాయ్ మరో అర్జున్ రెడ్డి లెవెల్ మూవీ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అర్జున్ రెడ్డిలో ఓన్లీ ఒక యాంగర్ మేనేజ్మెంట్ అంటే ఒక ఎమోషన్ని క్యారీ చేయలేని ఒక వ్యక్తి స్టోరీ. బట్ ఇందులో అదే వ్యక్తి లాజికల్గా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని లాజిక్గానే తీసుకుంటూ ఉండే ఒక వ్యక్తి లైఫ్ స్టోరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించి వెంటనే గుండెల్లో మంట రేపి తర్వాత ఎమోషనల్గా బాగా ఏడిపించేసి లాస్ట్ హీరోని చంపేశాడు. అయ్యా హీరో చచ్చిపోయాడు అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఏంట్రా హీరో చచ్చిపోయాడు ఇప్పుడు చేస్తే చచ్చిపోవాలా అంత పిచ్చిగా ప్రేమించాడు కదా అనిపించింది. కానీ వన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనిపించింది అన్న ఇది నిజమే అలాంటి వాడు బతుకున్న మనం బతుకమే అనిపించింది. నిజంగా వేరే అంటే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ ఇది అనిపించింది అన్న నాకు. అసలు ఆ థియేటర్కి వెళ్ళే ప్రతి ఒక్కడికి ఒక ఫీల్ వస్తుంది బాబు జీవితంలో అన్ని సమానంగానే ఉండాలి లేకపోతే బతకడం చాలా కష్టం ఫీల్ వస్తుంది. సో నేనైతే సినిమాని అందరూ థియేటర్కి రావాలి థియేటర్లో చూడాలని ఫైట్లున్నాయి బోల్ సీన్లు ఉన్నాయి సాంగ్స్లో ఎమోషన్ భయం అన్నీ ఉన్నాయి. వేరే వేరే అనిపిస్తుంది అన్న థియేటర్లోకి వెళ్ళిన కానీ డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ అన్న చిన్న సినిమా ప్రతి సినిమా అనేది మనం చూసే కళ్ళని బట్టే ఉంటుంది తప్ప సినిమాలో కంటెంట్ బట్టి కాదు. సో థియేటర్ ఎంజాయ్ చేయాలి.